साबुदाना बज्जी तैयारी की कावल पदार्थ सिद्ध साबुदाना फस्ट मन क्लारिटी సాబుదానా మజ్జిగలో నానబెట్టిన సాబుదానా అవునండి అవునండి చుట్టిల్లా ఉన్నా చూసి తర్వాత కొంచెం బియ్యం పిండండి అంటే రైస్ తర్వాత కొంచెం గోధుమ పిండండి గోధుమ పిండి వేసుకుంటున్నా ఆ కొంచెం ఓకే సో మామూలుగా బజ్జీల వాట్లకి అంటే గోధుమ పిండి తక్కువ వాడం కదా కానీ బాగుంటదండి అంటే ఇట్లా జారకుండా ఆహా ఓకే ఆనియన్స్ అండి ఆనియన్స్ ఎక్కువ పెడతాయండి ఇందులో మిర్చి అండి సన్నగా తన్నుకోవాలండి జీలకర్ర అండి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి జీలకర్ర అవును నెక్స్ట్ salt साबुदाना మీరు ఇంట్లో ఉండి ఇలా వంటలు చేస్తూ పిల్లలకి అన్ని కూడా అంటే మీ జాబ్ ఏదైతే ఉందో 24/7 జాబ్ అవునండి సో అది చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎప్పుడన్నా కూడా అబ్బా ఇది కాదురా నేను ఇది చేయాలి అని మీకు ఏమన్నా అనిపిస్తుందా ఎప్పుడన్నా అనిపిస్తుందా అవునండి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అవునా కాకపోతే ఇంకా పిల్లలు మా వారు కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా మీకు ఛాన్స్ ఉంది చక్కగా పిల్లలు వద్దంటారండి మామూలుగా ఇక ఇంట్లో మామే మామూలుగా ఇంట్లో మాకు చేసి పెట్టి చాలు అని అంటారు సూపర్ నిజంగా ఎవరికి వాళ్ళు మీ పిల్లలకి రెక్లో చేసినట్టే మామే జాబ్ సర్చింగ్ అన్నారు ఒక ఆల్్రెడీ యానిమేషన్ కోర్స్ జాయిన్ అయ్యారు కదా ఆ లేదండి ఆల్్రెడీ అయిపోయింది గేమ్ డిజైనర్ అండి బాబు ఓకే ఓకే సూపర్ గేమ్ డిజైనర్స్ అవునండి అంటే వాళ్ళు ఎక్కువగా అంటే మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి మీరు చూసి వచ్చారు కదా సో ఆ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి చిన్నప్పటి నుంచి తనలో మీరు ఎలాంటి క్వాలిటీని గమనించారు వీడు అందుకే ఇది చూస్ చేసుకున్నాడు అని అనిపించేది ఏదుంది మా బాబుకి క్రియేటింగ్స్ బాగా ఇష్టం అన్నమాట ఇప్పుడు మామూలుగా డ్రాయింగ్ పర్పస్ కానీ ఇప్పుడు యానిమేషన్ అంటే మొత్తం క్రియేటింగ్స్ ఉంటాయి కదా అంటే వాడికి ఇంట్రెస్ట్ ఇది ఏంటి అని అనుకొని ఇంకా అట్లా వాడికి ఇంట్రెస్ట్ అండి చాలా ఓకే కానీ ఈ మధ్య కాలంలో ఇదివరకు ఏంటంటే ఒకటే ప్యాటర్న్ లో అదే డిగ్రీ లేదంటే అదే ఇంజనీరింగ్ దాని తర్వాత ఏదైనా కోర్సు కాకపోతే ఇప్పుడు ఇంటర్ తర్వాతనే చాలా కోర్సెస్ వచ్చేవి ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఆప్ట్ చేసుకునే విధంగా వచ్చాయి కాబట్టి అవునండి సో ఈ జనరేషన్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంది అవునండి ఇంటర్ అవ్వగానే ఎవరైనా గేమ్స్ ఆడుతున్న వాళ్ళకి పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే అరే కొంచెం ఇంటర్ వరకు ఓపిక పట్టరా తర్వాత నువ్వు చక్కగా ఈ గేమింగ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోవచ్చు అని చెప్పేసి చాలా బాగుంది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్యాషన్ గా మార్చుకోవడం అన్నది నిజంగా ఒక అదృష్టం అవునండి కదా మనం చదువుకున్నది ఒకటి మనం చేస్తున్న పని ఒకటి అవుతూ ఉంటుంది అవునండి సో ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఓకే మనకి ఆయిల్ కూడా వేడైపోయింది అవునండి ఓకే ఇప్పుడు ఏం వేస్తారు బాల్స్ చేసి ఓ వేడమండి కొంచెం ఆయిల్ వేడి అవ్వాలనుకుందాం బజ్జీ అన్నారు కదా ఇది అవునండి దీనికి బాల్స్ అని కూడా పెట్టేసుకోవచ్చు అయితే ఆ బాల్స్ సో మీకు జాబ్ చేయాలనిపిస్తే మీరు ఎలాంటి ఫీల్డ్ ఎంచుకునే అవకాశం ఉంది మీకు జాబ్ చేయాలంటానండి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా అవునండి ఫ్యాషన్ డిజైనర్ గా అట్లా ఇట్లా వెళ్ళాలని చెప్పి బాగుంటది ఇంట్రెస్టే కాకపోతే మా పిల్లలు మా వారు వద్దంటారు ఇంకా ఓకే హౌస్ వైఫ్ గానే ఉండు చాలు అని అంటే ఇంకా సరేలే అని చెప్పేసి అంటే మీలో ఉన్న కోరిక తొక్కేసారు అనుకుంటున్నారా అవును కదండి మరి తొక్కేసారు చూడండి మీ వారి పేరు ఏంటి శ్రీనివాస్ అండి శ్రీనివాస్ గారు విన్నారా అండ్ మీ ఏంటి మాధురి గారు పిల్లలు విన్నారా తొక్కేసారంటండి ఆవిడలో ఉన్న టాలెంట్ ని తొక్కేసారంట పాపం ఒక్కసారి ఇప్పుడు కన్నా ఆవిడకు నచ్చింది చేసే అవకాశం ఇవ్వండి ఏమంటారు
ఏదైనా చెప్తే ఏమన్నా అయ్యో అదే అండి మరి అట్లా మీరు చెప్పారన్నా వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయితే నన్ను పంపిస్తే నాకు ఇష్టం అండి వెళ్ళడం మీరు ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు కదా అదంతా కూడా ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు చాలా వచ్చేసాయి అవునండి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మరి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ రోజుల్లో దేనికి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళి నేర్చుకుని ఇంటి వాళ్ళని సాక్రిఫైస్ చేసి వెళ్ళాలేమో అని అనుకుంటూ ఉంటారు అవసరం లేదు కదా అవునండి అవును చాలా బాగుంది నేను మాట్లాడుతున్న ఈ లోపల మీరు బజ్జీలు వేసేస్తూనే ఉన్నారన్నమాట రౌండ్ గా వస్తున్నాయి మాధురి గారు సో చూద్దామా బజ్జీలు అవునండి సాబుదానా బజ్జీలు రెడీ అయిపోయినట్టేనా ఇలా కలర్ వచ్చేస్తుంది అన్నమాట కలర్ వచ్చేస్తుంది ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయితే ఓకే అండి వాహ్ భలే రౌండ్ గా వచ్చేయండి సాబుదానా బజ్జీ రెడీ అయిపోయింది మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి సాబుదానా బజ్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సాబుదానా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నూనె డీప్ ఫ్రై కి సరిపడా సాబుదానా బజ్జీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో నానబెట్టిన సాబుదానా బియ్యం పిండి గోధుమ పిండి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి తర్వాత చేత్తో చిన్న చిన్న బజ్జీలా తీసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాబుదానా బజ్జీ రెడీ